చెప్పుకుందామా రెడీయా చాలా కెమెరాలు వచ్చేసినాయి సో మెనీ కెమెరాస్ దేశంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అరాచకాలు ఆగడాలు బాగా మితిమీరుతూ పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి కారణం ఏమిటంటే ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను అనేక ముప్పుతిప్పలు పెడుతూ పని చేయనీయడం లేదు ఇది చాలా రాష్ట్రాలలో చాలా సందర్భాలలో ఎక్కడెక్కడైతే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎంబడబడి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆర్థికమైనటువంటి పరిమితులు విధించడం రకరకాల దాడులు చేస్తూ వేధించడం అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకు ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒడిగడతా ఉన్నది ఇది యావత్ దేశమంతా కూడా చూస్తున్నది ఇటీవల కాలంలో ఢిల్లీలో రెండు వింత సంఘటనలు మనం చూస్తాం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వెరీ పాపులర్ పార్టీ అందరికీ తెలిసిన విషయం యావత్ దేశానికి ప్రపంచానికి తెలిసిన విషయం అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఒక సోషల్ మూమెంట్ నుంచి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు త్రీ టైమ్స్ మూడు సార్లు అప్రతిహతమైనటువంటి అద్భుతమైన విజయం సాధించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అండ్ ఈ మధ్య కాలంలో మనం ఒక వింత సంఘటన చూసాం దేశంలో ఎప్పుడు చూడలే అటువంటిది మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఢిల్లీలో అక్కడ గెలిచినారు స్పష్టంగా స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని ఎన్నో రకాల ఎన్నో కుయుక్తులు చేసి ఒకటి ఉన్నదాన్ని విభజించి మూడు చేసి ఏదేదో మాయామచ్చింద్ర చేసినా బీజేపీని ప్రజలు తిరస్కరించారు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు గెలిపించినటువంటి మేయర్ను ప్రమాణ స్వీకారం చేయడానికి ఇన్ని ముప్పు తిప్పలు పెట్టడం మనం చూసినాం చివరికి సుప్రీంకోర్టు పోయి ఆర్డర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప ఢిల్లీ మేయర్ గెలిచిన తర్వాత కూడా కానియరు అట్లాంటి ఒక అరాచకమైనటువంటి పద్ధతి అదే పద్ధతిలో మూడు సార్లు చాలా పాపులర్ ఓటు తక్కువ ఓటుతో గెలవలే అరవింద్ కేజ్రీవాల్ గారు మూడు సార్లు కూడా అద్భుతమైనటువంటి రెండు జాతీయ పార్టీలను మట్టి కరిపించి బ్రహ్మాండమైన మేయాటితోని గెలిచినారు ఒక పర్టికులర్ ఎలక్షన్ మైసెల్ఫ్ అండ్ మిస్టర్ కేశవరావు గారు వీఆర్ దేర్ ఇన్ ఢిల్లీ విన్ ద అసెంబ్లీ ఎలక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ ఐ రిక్వెస్టెడ్ కేసీఆర్ గారు టు గో అవుట్ ఈ వెంటర్ అండ్ మేడ్ అరౌండ్ అండ్ కేమ్ బ్యాక్ అరవింద్ కేజ్రీవాల్ ఇస్ హ్యాండ్స్ డౌన్ విన్నింగ్ సార్ దిస్ వాజ్ ది స్టేట్మెంట్ గివెన్ టు మీ ఆన్ దట్ డే అనుకున్న ప్రకారంగానే చాలా పెద్ద మెజార్టీ విత్ లార్జ్ మెజారిటీ ఆమ్ ఆద్మీ పార్టీ హాజ్ ఫార్మ్డ్ గవర్నమెంట్ త్రీ టైమ్స్ నాట్ వన్స్ అక్కడ ఒక ఎల్జీని తెచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ను గెలిచిన ప్రజాస్వామ్య ప్రభుత్వం నెత్తిన పెట్టి వాళ్ళకు ఊపిరాడకుండా చేసి పనిచేయకుండా చేసి అనేకమైన దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారు చివరికి గతి లేక సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ గవర్నమెంటు కేజ్రీవాల్ గారి నాయకత్వంలో గవర్నమెంటు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్ చిన్న బెంచ్ కూడా కాదు ఫైవ్ మెంబర్ జడ్జి ఉన్నటువంటి చీఫ్ జస్టిస్తో కూడుకున్నటువంటి బెంచ్ స్పష్టమైన ఆదేశం ఇచ్చింది చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ కిందనే అధికారులందరూ పనిచేయాలి వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ మంచి కానీ చెడ్డ కానీ వాళ్ళ నియంత్రణ కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండాలి నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నర్ అని చాలా స్పష్టంగా ఆదేశం ఇచ్చింది దాన్ని అమలు చేయకుండా ఒకటి గెలిచిన ప్రభుత్వానికి పనిచేయకపోవడమే అరాచకం దాని మీద ఎల్జీని తీసుకొచ్చి కూర్చోబెట్టడం మరింత నియంతృత్వ వైఖరి చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టును జడ్జిమెంట్ని కూడా కాలరాసే విధంగా చాలా భయంకరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చినారు అది మరీ దుర్మార్గం అంటే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి కూడా అతిగతి లేకపోతే అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి ఏ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులు గొంతు చించుకొని మాట్లాడతారో ఎగ్జాక్ట్ ఇదే జరిగింది కదా ఎమర్జెన్సీకి ముందు అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఆ జడ్జిమెంట్ను నలిఫై చేస్తూ రాజ్యాంగ సవరణ చేసినారు సేమ్ ఇదే మోడల్ ఇదే మోడల్లో అప్పుడు చేసినారు ఆ రోజు దేశం నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తా ఉన్నాను ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో
మహామహా పవర్ఫుల్ గా ఉన్నటువంటి ఇందిరా గాంధీ అనుకున్నటువంటి ఇందిరా గాంధీ గారిని ఇట్లా గిల్లి పాడేసిన దేశం ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఒక పిలుపు అందుకొని అట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి మళ్ళీ ఎవరైతే గెలిపించినారో ఇందిరా గాంధీ గారి పేరుతో జనతా పార్టీని వాళ్ళు తప్పులు చేస్తే మళ్ళీ వాళ్ళని గిల్లి పాడేసి మళ్ళీ ఇందిరా గాంధీ గారిని గెలిపించినారు సో ఇండియా రియాక్ట్స్ యాజ్ అండ్ వెన్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ సంథింగ్ గ్రాస్లీ రాంగ్ ద కంట్రీ రియాక్ట్స్ ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రౌర్చానికి పోకుండా మీరు కూడా ఇందిరా గాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలోనే ఉన్నారు ఇప్పుడు డెఫినెట్గా మీకు వాళ్ళకి ఏం తేడా ఉందండి ఎమర్జెన్సీ మీరు ఎట్లా నిందిస్తారు ఇప్పుడు ఎమర్జెన్సీ ముందు కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండే అట్లాంటప్పుడు మీకు ఆ నైతిక హక్కు లేదు మీరు వి డిమాండ్ ది ప్రైమ్ మినిస్టర్ టు విత్డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎల్స్ వీ విల్ ఆల్ సపోర్ట్ శ్రీ అరవింద్ కేజ్రీవాల్జీ విల్ స్టాండ్ బై హిమ్ ఆ ఆర్డినెన్స్ను ఓడించడానికి ఖచ్చితంగా లోక్సభలో రాజ్యసభలో మాకున్న శక్తి అంతా ప్రయోగించి ఆర్డినెన్స్ను ఫెయిల్ చేస్తాం పాస్ కాకుండా చేస్తాం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి యూ విత్డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్ అన్నెసరీ డోంట్ మేక్ అన్ ఇష్యూ లెట్ ద గవర్నమెంట్ లీవ్ లెట్ ద గవర్నమెంట్ వర్క్ కొన్ని మంచి పనులు జరిగినాయి ఢిల్లీలో నేను వెళ్ళినప్పుడు కూడా కేజ్రీవాల్ గారు స్వయంగా నన్ను తీసుకెళ్లి చూపెట్టినారు అక్కడ మొహల్లా క్లినిక్స్ కానీ స్కూల్స్ కానీ అక్కడ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ అదేవిధంగా చాలా చక్కగా ఎలక్ట్రిసిటీ రంగంలో కొంత రాయితీలు ఇవ్వడం కానీ పేదల గురించి నిరుపేదల గురించి అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి మంచి మంచి పనులు జరుగుతూ ఉన్నాయి అందుకే పాపులర్ గవర్నమెంట్ కాబట్టి ప్రజలు నాట్ వన్స్ థ్రైస్ ది గవర్నమెంట్ వాజ్ ఎలక్టెడ్ అట్లాంటి పాపులర్ గవర్నమెంట్ని చేయడం మంచిది కాదు బేసిక్గా ఒక మాటలో చెప్పానంటే మోడీ గవర్నమెంట్ టుడే హ్యాజ్ ఇన్సల్టెడ్ ది పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఢిల్లీ ఐ కెన్ సే వితౌట్ ఐవట్ ఆఫ్ డౌట్ ఇట్ ఈస్ ఇన్సల్ట్ టు ది స్టేట్ ది ఢిల్లీ స్టేట్ పీపుల్ ఇట్ ఈస్ ది పబ్లిక్ మ్యాండేట్ ది గవర్నమెంట్ హ్యాజ్ నాట్ బీన్ నామినేటెడ్ బై ఎనీబడి గవర్నమెంట్ హ్యాస్ బీన్ మ్యాండేటెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఢిల్లీ స్టేట్ ఇది వ్యక్తులకు అరవింద్ కేజ్రీవాల్ గారు కాదు ఇన్సల్ట్ టు ది పీపుల్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు కూడా రేపు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఓబీ సభకు శికాయంగా ఇట్లే హమ్ అనురోధ్ కర్తే మోడీజీ ఆప్ ఆర్డినెన్స్ విత్డ్రా కీజియే ఏ అచ్చా నయ్య ఆప్ ఎమర్జెన్సీకి బాత్ ఫిర్ దౌరా రే హో వయ బాత్ లా రే హో దేశ్ మే ఎమర్జెన్సీ ఆనే సే పహలే భీ ఐసే స్థితి ఆతే జబ్ అలహాబాద్ హైకోర్ట్ నే జడ్జ్మెంట్ దియా ఉస్కే ఖిలాఫ్ మే ఐసే ఆర్డినెన్స్ జైసా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కర్కే గడబడ్ కియే తే ఫిర్ ఉస్కే బాద్ ఇట్ వాస్ ఫాలోడ్ బై ఎమర్జెన్సీ ఆప్ భీ ఉసీ రాస్తే మే హో భాజపా కే నేతా హమేషా గలా పాడ్ పాడ్ కే బోల్తే కే భయ్ ఎమర్జెన్సీ కే కాలే దిన్ ఎమర్జెన్సీ కే కాలే ఆప్ కౌన్ సే అచ్చే దిన్ హే ఏ కే అచ్చే దిన్ హే ఎమర్జెన్సీ కే కాలే దిన్ సే భీ బురా హే ఇట్స్ వర్స్ దెన్ ఎమర్జెన్సీ యు ఆర్ నాట్ అలోయింగ్ ది పీపుల్స్ ఎలెక్టెడ్ వెరీ పాపులర్లీ ఎలెక్టెడ్ ఢిల్లీ గవర్నమెంట్ టు ఫంక్షన్ ఈవెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు హానర్ ది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ దెన్ వాట్ ఎల్స్ నాట్ హానరింగ్ ది సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్ జడ్జ్మెంట్ మీన్స్ going towards your journeys towards emergency only which the country will refute aapko sabak sabak sikhayega abhi karnataka mein sikhaya logon ne aage pure desh mein sikhayega isliye hum anurodh karte hain ki withdraw kar lo apne aap jaisa aap kisanon ka kanoon bhumi adhyadesh ka kanoon wo sara withdraw kar liye the aap to maafi ke saudagar ho to isliye better hai apne aap mein withdraw karo aapne jo jang chheda hai bilkul galat jang choda hai isliye hum आपके साथ ही है राजनीति में आपके समकालीन साथी है इसलिए सुझाव भी देते हैं अच्छा नहीं है आपके लिए ना ही लोकतंत्र के लिए ना देश के लिए ना आपके लिए किसी के लिए भी अच्छा नहीं है बेटर है दी प्राइम मिनिस्टर एंड दी गवर्नमेंट इन सेंटर टुडे शैल विथड्रा ऑर्डिनेंस विदाउट एनी लॉस ऑफ फर्दर लॉस ऑफ टाइम अदरवाइज वी विल यूनाइटेडली फाइट आई थिंक द होल सिस्टम विल सपोर्ट श्री केजरीवाल जी बिकॉज इट इज अ क्वेश्चन ऑफ द existence of the democracy democratic system in the country it is threat to the democracy it is a challenge to the democracy which is not supposed to be in a big country like india it cannot be tolerated the government of india should come to senses and withdraw the ordinance sun life multi speciality hospital prajalaku nirantara vaidya sevalu andistunna hospital డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను
అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100 కేజ్రీవాల్ గారు आज हम लोग हैदराबाद में आए और हैदराबाद के ऑनरेबल सीएम राव साहब से मुलाकात हुई काफ़ी लंबी मुलाकात हुई काफ़ी अच्छी चर्चा हुई सबसे पहले मैं राव साहब का हमारी पूरी टीम की तरफ से बहुत बहुत शुक्रिया अदा करना चाहता हूं कि उन्होंने हमें हमारे साथ टाइम निकाल के मुलाकात की और इतना प्यार और सम्मान हम लोगों को दिया आई एम ऑल ऑफ अस आर वेरी 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 ग्रेटफुल टू हिम हमने अपनी पूरी बात उनके सामने रखी और जैसा भी उन्होंने कहा कि दिल्ली के लोगों को न्याय दिलाने के लिए वो उनकी पार्टी और उनकी पूरी सरकार दिल्ली के लोगों के साथ है ये बात केवल दिल्ली की नहीं है ये बात देश के जनतंत्र को बचाने की है जो अध्यादेश पारित किया गया है वो देश के जनतंत्र के खिलाफ है संविधान के खिलाफ है सो उनके सपोर्ट से हमें बहुत ताकत मिली है और हम इस सपोर्ट के लिए मैं पूरे दिल्ली के लोगों की तरफ से उनका तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ हमारी सरकार दिल्ली में पहली बार जब 2015 में बनी थी फरवरी 2015 में दिल्ली में हमारी सरकार बनी थी फरवरी 2015 में सरकार बनी और 23 मई को मात्र 3 महीने के बाद मोदी सरकार ने एक नोटिफिकेशन ला के हमारी सारी पावर छीन ली 3 महीने में तो अब ब्यूरोक्रेसी के ऊपर पहले हमारे से पहले शीला दीक्षित जी की सरकार थी शीला दीक्षित जी का पूरा कंट्रोल था ब्यूरोक्रेसी के ऊपर ट्रांसफर पोस्टिंग डिसिप्लिनरी एक्शन क्रिएशन ऑफ न्यू पोस्ट्स सो जितने सर्विस रिलेटेड मैटर्स हैं शीला दीक्षित जी का पूरा कंट्रोल था हमारी सरकार आने के बाद 23 मई 2015 को उन्होंने नोटिफिकेशन ला के ये सारी पावर छीन ली तो एज अ चीफ मिनिस्टर ऑफ दिल्ली आई कैन नॉट इवन ट्रांसफर पोस्ट एजुकेशन सेक्रेटरी हेल्थ सेक्रेटरी डिप्टी सेक्रेटरी मैं कुछ नहीं कर सकता वो सारी पावर छीनने के बाद 8 साल तक दिल्ली के लोगों को उन्होंने अपंग करके रखा हम दिल्ली के लोग 8 साल तक कोर्ट दर कोर्ट हाई कोर्ट सुप्रीम कोर्ट लड़ते रहे 8 साल की हमारी लड़ाई के बाद 11 मई को अभी पिछले कुछ दिन पहले सुप्रीम कोर्ट की संविधान कॉन्स्टिट्यूशन बेंच ने 5 जजों ने मिलकर 5-0 से दिल्ली के लोगों के हक में फैसला दिया 8 साल की लड़ाई के बाद दिल्ली के लोगों को न्याय मिला कि उनकी चुनी हुई सरकार को काम करने का अधिकार मिला हमें 8 साल लग गए उस नोटिफिकेशन को कैंसिल कराने में और न्याय लेने में उसके 8 दिन के अंदर 11 मई को ऑर्डर आया सुप्रीम कोर्ट का 19 मई को मोदी सरकार ने ऑर्डिनेंस ला के सुप्रीम कोर्ट के ऑर्डर को निरस्त कर दिया पलट दिया पूरे देश भर में लोग कह रहे हैं कि जिस देश का प्रधानमंत्री सुप्रीम कोर्ट को नहीं मानता सुप्रीम कोर्ट के आदेश को नहीं मानता फिर न्याय लेने के लिए लोग कहां जाएंगे अगर देश का प्रधानमंत्री कहता है कि मैं सुप्रीम कोर्ट के आदेश को नहीं मानता और कानून लाके वो आदेश को पलट देता है तो फिर तो न्याय के लिए कोई जगह नहीं बच जाती है कहां जाएंगे फिर लोग न्याय लेने के लिए फिर तो कोई अंतिम चीज ही नहीं है वो प्रधानमंत्री जी कहते हैं मैं नहीं मानता सुप्रीम कोर्ट को ऐसे देश कैसे चलेगा ये तो बिल्कुल गलत है अब ये अध्यादेश लाके वापस सारी पावर छीन ली तो एक तरह से जैसे अभी राव साहब ने बिल्कुल सही बोला ये अध्यादेश दिल्ली के लोगों का अपमान है घोर अपमान है एक तरह से प्रधानमंत्री जी ये कह रहे हैं कि तुम जो मर्जी सरकार चुनो मैं उसको काम नहीं करने दूंगा तो दिल्ली के लोगों को चैलेंज कर रहे हैं प्रधानमंत्री मोदी जी कि मैं तुम जो मर्जी सरकार चुनोगे मैं काम नहीं करने दूंगा और ये बात केवल दिल्ली के लोगों की नहीं है पूरे देश में हम लोग देख रहे हैं कि अगर किसी राज्य के अंदर लोग नॉन बीजेपी गवर्नमेंट बना देते हैं तो उसको काम नहीं करने देते या तो 3 तरीके अपनाते हैं या तो वहां पर एमएलए खरीद लेते हैं दूसरी पार्टी के सरकार गिरा देते हैं कितना हमने देखा कितनी जगह पे देखा एमएलए खरीद के सरकार गिरा देते हैं या एमएलए तोड़ लेते हैं ईडी भेज के सीबीआई भेज के डरा के एमएलए तोड़ लेते हैं सरकार गिरा देते हैं
या फिर ऑर्डिनेंस ले आते हैं गवर्नर के जरिए, गवर्नर का गलत इस्तेमाल करके सरकार को तंग करते हैं, जैसे आप लोगों के गवर्नर आपके बिल नहीं पास होने देते, काम नहीं करने देते उन लोगों को। तो इस तरह से मैसेज ये है कि अगर कोई भी राज्य के लोग नॉन बीजेपी सरकार बनाएंगे तो हम उसको काम नहीं करने देंगे, सरकार तोड़ देंगे। ऐसे देश नहीं चल सकता, ये तो बहुत खतरनाक स्थिति है पूरे देश के सामने। मैं जो पूरे देश भर में घूम रहा हूं समर्थन मांगते हुए, मैं केवल अपने लिए समर्थन नहीं मांग रहा, मैं देश के संविधान के लिए और देश के जनतंत्र के लिए समर्थन मांग रहा हूं। हमारे जो स्वतंत्रता सेनानियों ने लड़ाई लड़ी थी वो ऐसे भारत के लिए लड़ाई थोड़ी लड़ी थी कि एक पार्टी आएगी सेंटर के अंदर, वो पार्टी बस एक ही पार्टी का पूरे देश के अंदर राज होगा। जिस तरह से आज इन्होंने माहौल बनाया हुआ, फिर तो एक प्रधानमंत्री और 31 गवर्नर बस वो चला लें इस देश को, फिर मुख्यमंत्री बनाने की क्या जरूरत है, फिर चुनाव लड़ने की करने की क्या जरूरत है, फिर तो ये तानाशाही होगी। इस तानाशाही के खिलाफ हम लोग लड़ रहे हैं। राज्यसभा के अंदर जब ये बिल आएगा, राज्यसभा के अंदर बीजेपी के पास मेजॉरिटी नहीं है, बीजेपी के आउट ऑफ 238 MPs बीजेपी हैज ओनली 93 MPs, बीजेपी के पास मेजॉरिटी नहीं है। मैं फिर से शुक्रिया अदा करता हूं राव साहब का, अगर हम सब लोग नॉन बीजेपी पार्टीज इकट्ठे हो गए तो इस बिल को हम और इसको हम राज्यसभा के अंदर गिरा सकते हैं। और अगर ये बिल गिर जाता है तो पूरे देश के लोगों को विश्वास हो जाएगा कि 2024 के अंदर मोदी सरकार वापस नहीं आ रही है। ये इसका सेमीफाइनल होगा 2024 का, ये कॉन्फिडेंस देगा पूरे देश के लोगों को कि मोदी जी को हराया जा सकता है। तो ये जनतंत्र को बचाने की लड़ाई है, देश की आजादी को बचाने की लड़ाई है। बहुत बहुत धन्यवाद, बहुत बहुत शुक्रिया। मैं माननीय मुख्यमंत्री तेलंगाना के चंद्रशेखर राव जी का बहुत बहुत आभार व्यक्त करता हूं कि उन्होंने हमें यहां बुला के घर पे मान सम्मान दिया, इज्जत दी। आम आदमी पार्टी के नेशनल कन्वीनर और दिल्ली के मुख्यमंत्री अरविंद जी, और हमारे राज्यसभा के दो सांसद संजय सिंह जी और राघव चड्ढा जी, जैसा कि राव साहब ने, अरविंद केजरीवाल साहब ने बताई दिया कि देश के लोकतंत्र को बचाने की लड़ाई हम लड़ रहे हैं। एलजी जो है वो सिलेक्टेड है और दिल्ली की गवर्नमेंट इलेक्टेड है, तो डेमोक्रेसी में इलेक्टेड जो लोग हैं वो फैसले लेते हैं, ना कि सिलेक्टेड। तो दिल्ली का तो पहले से ही ये कर रहे हैं, पूर्ण राज्य का दर्जा नहीं है, लेकिन फुल स्टेट्स को भी तंग किया जा रहा है। हमने पंजाब में 92 सीट्स जीती आउट ऑफ 117, इतना बड़ा मैंडेट है। हमें बजट सेशन बुलाना था मार्च में, हमें गवर्नर ने मना कर दिया, मैं परमिशन नहीं दूंगा बजट सेशन की। तो हम कहां जाएं, तो बजट सेशन के बिना मतलब स्टेट कैसे चलेगी। तो हम सुप्रीम कोर्ट गए, सुप्रीम कोर्ट से चीफ जस्टिस साहब ने ऑर्डर दिया कि जी बजट सेशन होने दो। और उसके बाद एक और जो बात हुई कि जी जो काउंसिल ऑफ मिनिस्टर द्वारा लिखा जाता है प्राप्तियां गवर्नमेंट की कि हमने ये किया, वो कहता उसमें मैं माई गवर्नमेंट नहीं कहूंगा। हमने कहा जी आप ही तो सम्मन कर रहे हो विधानसभा, आप माई गवर्नमेंट नहीं कहोगे तो क्या कहोगे, कहते मैं दिस गवर्नमेंट कहूंगा। फिर सुप्रीम कोर्ट जाना पड़ा कि जी माई गवर्नमेंट तो बोलना पड़ेगा इनको, तब जाके उन्होंने सुप्रीम कोर्ट ने कहा कि यू हैव टू रीड इट वर्ड बाय वर्ड, यू कैन नॉट चेंज, जैसे तमिलनाडु में कर लिया था स्टालिन जी के पास जो उन्होंने लिख के दिया था वो और था, गवर्नर कुछ और बोल रहा था। तो मतलब ये हैरानी की हाथ ये है कि जो राज्य भवन है स्टेटों में वो बीजेपी के ऑफिस बन गए और राज्यपाल जो है वो स्टार कंपेरियर बन गए बीजेपी के। तो इस गवर्नरी सिस्टम को उन्होंने मिसयूज किया है, हर जगह पे करते हैं। आपके बिल रोक रखे हैं स्टेट के, हमारे बिल रोक रखे हैं, वहां पे स्टालिन साहब का चिट्ठी आई थी हमें कि हमें सपोर्ट करो, हमारे बिल रोक रखे हैं। केरला में तंग कर रहे हैं, ममता दीदी उनको तंग कर रहे हैं। मतलब इन्होंने मन बना रखा है, जैसा कि अरविंद जी ने कहा अगर इलेक्शन से नहीं जीते तो बाई इलेक्शन से जीत जाते हैं, कि मतलब बंदे तोड़ो और बाई इलेक्शन करा लो और कर लो। तो ये बहुत फेडरल स्ट्रक्चर के लिए बहुत
घातक है और देश बचाने की लड़ाई लड़ रहे हैं। हमारे हजारों जो स्वतंत्रता सेनानी थे उन्होंने अपना खून दिया, खून का कतरा कतरा देके हमें देश दिया, हमें आजादी लेके दी, लेकिन ऐसी आजादी के लिए आज उनकी आत्मा तड़पती होगी कि ऐसी आजादी के लिए तो उन्हें हमने कुर्बानी दी थी जो जिस तरीके से देश को ये चला रहे हैं। तो हम यहाँ पे आए हैं और राज्यसभा में, और जब से शक्तियां छीनी हैं लोगों ने 2020 में फिर चुन लिया आम आदमी पार्टी को, तो मतलब लोग लाइन में खड़े होकर वोट डालते हैं, डेमोक्रेसी है। तो उसके और उसके बाद सुप्रीम कोर्ट के फैसले को नहीं मान रहे, तो ये बहुत ही गलत मैसेज है जो है। वैसे तो हम बिगेस्ट डेमोक्रेसी ऑफ द वर्ल्ड अपने आपको कहलाते हैं, लेकिन अगर देखा जाए तो ये काम नहीं करने दे रहे। आज नीति आयोग की बैठक हम नहीं गए, अरविंद जी भी नहीं गए, हम नहीं गए। कारण क्या, वहां क्या करना है, फोटो खिंचवाने जाते हैं। मैंने तो चिट्ठी में लिख के भेज दी, मैंने कहा मेरे पिछले साल वाले भाषण को इस बार भी वही मान लिया जाए, क्योंकि कुछ पिछले साल जो मांगा था वो तो दिया नहीं। आरडीएफ के पैसे नहीं दिए, एनएचएम के पैसे नहीं देते, स्टेट का जो हक बनता है वो देते नहीं है। नीति आयोग में हम फोटो खिंचवाने जाएंगे क्या, मतलब ये मीटिंग करते हैं लेकिन चलाते अपनी मर्जी से हैं, और ऐसा नहीं होगा। भारत एक गुलदस्ता है, गुलदस्ते में हर किस्म के फूल होते हैं, हर फूल का अपना रंग अपनी सुगंध होती है। ये चाहते हैं एक ही जैसे फूल हों बस, लेकिन ऐसा नहीं चलेगा। सो जो देश भारत जो है एक माला है, और माला के जो मनके हैं वो अलग अलग होते हैं, इसीलिए मल्टी कल्चर कंट्री हमारा है। हर स्टेट की अपनी भाषा है, अपना कल्चर है, और इसको बचाने के लिए हम आ जाए हैं। और मैं धन्यवाद करता हूँ जिन्होंने हमें यहाँ बुला के इज्जत तो दी। इससे पहले भी किसानों ने जो आंदोलन किया था, तो इन्होंने मुख्यमंत्री तेलंगाना आए चंडीगढ़ में, 700 से ज़्यादा इन्होंने जो शहीद हो गए थे किसान उनको 2-2 लाख रुपए के चेक भी दे के आए हैं। तो हम लोग देश पूरे देश को एक मानने वाले हैं, जहाँ अच्छा काम हो रहा हो वहाँ हम जाते हैं। मैं चेक डैम देख के गया था, दो दिन की मैं विजिट किया था, चेक डैम कैसे बने, हम भी अपना पानी जो है पंजाब का ग्राउंड लेवल बचाने के लिए, अच्छी चीज़ सीखने के लिए कहीं भी जाना पड़े जाएंगे। अपने देश को नंबर वन बनाना है तो हमें इकट्ठे होकर काम करना पड़ेगा। थैंक यू। కాదు అట్లా కాదు కదా, ఢిల్లీలో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది, అండమాన్కు ఢిల్లీకి చాలా డిఫరెన్స్ ఉంది, అండ్ యూ షుడ్ నో దే వాజ్ సెంట్రల్ టెరిటోరీస్ ఆర్ క్లియర్లీ అండర్ ద రూల్ ఆఫ్ ఎల్జీస్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ హియర్ ఇట్స్ ఎ వెరీ పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్, ద గవర్నమెంట్ ఈజ్ అలౌడ్ టు ఫంక్షన్ ఇండిపెండెంట్లీ లైక్ ఎనీ అదర్ స్టేట్ గవర్నమెంట్. That's the order of the Supreme Court, abundantly clear, yes. Abundantly. The question here is, if the government of India doesn't honor the Supreme Court, then what will be the fate of the country? Yes. You don't do it yourself, you don't oblige democracy. Even at the instance, at the judgment of Supreme Court, if you don't react, don't act accordingly, then what is the fun? Ekkada iskapotharandi deshanni, em cheyadalchukunnaru? ఈ గవర్నర్లు ఏంది ఇదంతా ఏం జరుగుతుంది దేశంలో? గవర్నర్ పిలవడం గవర్నర్ బాధ్యత, ఏది బడ్జెట్ సీజన్ పిలవడం స్టాట్యూటరీ ఆబ్లిగేషన్, 31 మార్చి లోపల ఒకవేళ లేని పరిస్థితి ఉంటే, పాస్ అయ్యే పరిస్థితి లేకపోతే వన్ లైన్ చెప్పి రెసిడ్యూరీ పవర్ స్పీకర్ దగ్గర ఉంటాయి, వన్ లైన్ చెప్పి దాన్ని పాస్ చేయకపోతే స్తంభించిపోతుంది వ్యవస్థ. అట్లాంటి వాడి కోసం పెట్టినటువంటి ఒక అలంకారప్రాయమైన గవర్నర్ పోస్టులను నేను బడ్జెట్ నేను పెట్టనియా, బడ్జెట్ పాస్ కానీయా అని ఒక పంజాబ్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మీ ముందే చెప్పారు కదా. సుప్రీంకోర్టు పోయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్డర్లు ఇచ్చే దిక్కుమాలిన గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామండి ఇండియాలో? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? ఇంత సెన్స్లెస్ ఎప్పుడైనా చూసినామా? ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్న కొద్దికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి, డెమోక్రటిక్ మెచ్యూరిటీ లెవెల్స్ షల్ గ్రో. అట్లాంటిది ఉల్టా రివర్స్ అయిపోయి ఆడవిక రాజ్యంలాగా పాశవిక రాజ్యంలాగా, నిన్న కాకుండానే కర్ణాటకలో ప్రజలు కర్రుగాల్చి వాద పెట్టారు, వంగి ఫర్షీ చాలా మంది వెనుక భూమి దగ్గర దండం పెట్టారు, ఆ వంగి కోతి దండాలు పెట్టినా కూడా తీసి చంపి పడేసారు అక్కడ. దాన్ని చూసినా కనీసం బుద్ధి రావాలి, ఈ పద్ధతి కాదు, మేము చేస్తున్న పని కరెక్ట్ కాదు,
पक प्रजल तिस्कारी अलाने लगे दिल्ली में आर्डन इश्यू ये सुप्रीम कोर्ट जडिमेंट व्यतिरेक दट इज वाट वी आर् कंडेमिंग गौरव ले दिन कोर्ट हो कोर्ट जडिमेंट इच्छी कहींसम अभी हानर चेयरा अंटी का जडिमेंट वादी अंट का मिस्टर राहुल जडिमेंट वादी ढिल्ली गवर्नमेंट कोर्ट को ढिल्ली गवर्नमेंट थैंक यू थैंक यू थैंक यू थैंक यू మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770